రాజకీయ సెగలు రగులుతున్నాయి. వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఏపీ మంత్రుల కౌంటర్లకు తెలుగుదేశం పార్టీ నేతలు అదే రీతిలో బదులిస్తున్నారు. ఎన్టీఆర్ను వెన్నుపోటు పడిచి చంద్రబాబు లాక్కున్న పార్టీలో కొనసాగుతున్న బాలకృష్ణకు సమర్థత లేదని డిప్యూటీ సీఎం నారాయణస్వామి కామెంట్ చేశారు. దీనికి టీడీపీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లా 11 ఛార్జ్షీట్లు, వేల కోట్ల అక్రమ సంపాదన, లోటస్ పాండ్, ఎలహంక లాంటి ప్రాంతాల్లో రాజభవనాలు, ఇడుపులపాయ వంటి వేల ఎకరాల ఎస్టేట్స్ తమ చంద్రబాబుకు గానీ లోకేష్ బాబుకు గానీ సంపాదించడం తెలియదు అంటూ ఎద్దేవా చేశారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన టీడీపీ ఏపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజుతో మా ప్రతినిధి రామాంజనేయులు ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే అధికార పార్టీను ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధమే జరుగుతుంది. ఇటు ఏదైతే దేవాలయాలు ఇష్యూ కానీ ప్రతి ఇష్యూ మీద ఒకరి నుంచి ఒకరు కౌంటర్లు ఇచ్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే డిప్యూటీ సీఎం నారాయణస్వామి కూడా నందమూరి బాలకృష్ణ అని కామెంట్ చేయడము దాన్ని ఇలా ఏ విధంగా తీసుకుంటున్నారని టీడీపీ రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి గారు తిరుపతిలో మాట్లాడుతూ బాలకృష్ణ, నందమూరి బాలకృష్ణ గారు అసమర్థుడు, చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచినటువంటి పార్టీ లాగేసుకుంటే ఆ పార్టీలో చంద్రబాబు నాయుడు వెనకాల ఉన్నటువంటి బాలకృష్ణ అసమర్థుడు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు, ఈరోజు ఆ మహిళ వీరగంధం లక్ష్మీపార్వతి గారు తాడేపల్లి కాంపౌండ్లోనే ఉంది, ఆమెను అడిగితే అన్ని వాస్తవాలు చెప్తుంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, లక్షలాది మంది కార్యకర్తలు స్వాగతించారు. నందమూరి కుటుంబం అంతా చంద్రబాబు నాయుడు గారి వెనకుంది. ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రభుత్వం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి సహకరించి వీరగంధం లక్ష్మీపార్వతి చేతుల్లో తెలుగుదేశం పార్టీ చరిత్ర ముగిసిపోకుండా చారిత్రాత్మకమైన నిర్ణయం కాబట్టే 1999 అఖండ మెజారిటీతో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు. ఇది వెన్నుపోటు అంటే ఆ రోజే ప్రజలు చిరత్కరించేవారు. ఎస్, నారాయణస్వామి గారు చెప్పినట్లు బాలకృష్ణ గారు అసమర్థుడు, ఎందుకంటే తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నా, బావ ముఖ్యమంత్రిగా ఉన్నా, అక్క సెంట్రల్ మినిస్టర్గా ఉన్నా ఒక్క షార్ట్ షీట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాగా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు అక్రమార్జన చేసుకోకుండా, వేల ఎకరాల భూములు స్వాధీనం చేసుకోకుండా ఎలహంకలోను, విడుపులపాయలోను, హైదరాబాదులో పెద్ద పెద్ద లంక లాంటి ఇల్లు నిర్మించుకోకుండా 43,000 కోట్ల అక్రమార్జన లేకుండా 12-13 షార్ట్ షీట్లు సంపాదించుకోలేనటువంటి అసమర్థుడు నందమూరి బాలకృష్ణ గారు. ఆ రోజు చారిత్రాత్మకమైన నిర్ణయంలో భాగస్వామ్యం కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ బాలకృష్ణ గారికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంతే గౌరవంగా చూసుకుంటారు. నారాయణస్వామి గారు ఎంతో సీనియర్ నాయకుడు, దాదాపు 7వసారి 8వసారి ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అతని శాఖ పట్ల, ఆ శాఖలో జరిగేటువంటి నిర్ణయాధికారంలో అతని పాత్ర ఉండదు. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాంపౌండ్లో కుక్క మనస్తత్వం, బానిస భావజాలం కలిగినటువంటి నారాయణస్వామి గారు, అదే జిల్లాలో ఒక దళితుడు, ఈయన దళిత ఉప ముఖ్యమంత్రి, అదే జిల్లాలో ఇతని శాఖలో ధరల నియంత్రణ పైన హోం ప్రకాష్ అనే యువకుడు ప్రశ్నిస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ యువకుడి సావుకి కారణమైతే కనీసం స్పందించి ప్రశ్నించలేనటువంటి బానిస భావజాలం కలిగినటువంటి ఉప ముఖ్యమంత్రి, 2.5 సంవత్సరానికి మంత్రి పదవులు మారుస్తానని ఏదైతే ముఖ్యమంత్రి ఎజెండా ఉందో, నారాయణస్వామి లాంటి నేతలు ఎంత పర్ఫార్మెన్స్ చేసినా కూడా మళ్ళీ కొనసాగించేటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు లేరు. రాష్ట్రంలో ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ జరుగుతుందా? అంటే వెల్లంపల్లి కానీ లేకపోతే కోడాల నాని కానీ, అంటే వీళ్ళ శాఖలు కాపాడుకోవడానికే ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు లేదంటే లోకేష్ మీద కానీ, అంటే ఏదో బూతు పదజాలంతో విమర్శించడానికి ప్రధాన కారణం అంటారా? 2.5 సంవత్సరం తర్వాత వీళ్ళ మంత్రి పదవులు ఉండవు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిడితేనో, లోకేష్ బాబు గారిని బూతులు తిడితేనో, మా పర్ఫార్మెన్స్ బాగుంటే మళ్ళీ కొనసాగిస్తాడనే ఎజెండా తప్ప వీళ్ళకి నిజంగా వెల్లంపల్లి శ్రీనివాస్ కానీ, కొడాలి నాని కానీ, పేర్ని నాని కానీ, నారాయణస్వామి కానీ వీళ్ళ శాఖలు సమీక్ష చేసి ప్రజల కోసం మాట్లాడినటువంటి సందర్భం ఈ 2 సంవత్సరాల్లో ఒక్కసారైనా ఉందా? ప్రతి ఒక్కడు బూతులు మాట్లాడడం, చంద్రబాబు నాయుడు గారిని హేళన చేయడం, ముఖ్యమంత్రి సునకానందానికి, రాక్షసానందానికి వీళ్ళు బలైతన్నారు తప్ప వీళ్ళ మంత్రి పదవుల్ని సమర్థవంతంగా విధులు నిర్వహించినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు హిందూ దేవాలయాల మీద ఒక పద్ధతి ప్రకారం దాదాపు 147 దేవాలయాల మీద దాడులు జరిగి హిందూ దేవతామూర్తుల విగ్రహాలని ధ్వంసం చేస్తే డీజీపీ గారిని క్రైస్తవుడు
కాబట్టి దాడులు జరుగుతున్నాయి పట్టించుకోలేదని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ఈరోజు ఐపీఎస్ అధికారుల సంఘం మాట్లాడుతూ ఉంది, ఐఏఎస్ అధికారుల సంఘం మాట్లాడుతూ ఉంది. ఏం డీజీపీ గారు క్రైస్తవుడు కాదా? ఈ రాష్ట్ర హోంమంత్రి క్రైస్తవులు కాదా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి క్రైస్తవులు కాదా? ఇప్పుడు ఆడలస్తం అంతా కూడా ప్రధానంగా అంటే ఏదైతే సంక్షేమ పథకాలు ప్రభుత్వం ప్రజల దగ్గరికి తీసుకెళ్తుంటే ఇవన్నీ ఏదైతే ప్రజల్ని తప్పిదారిని పట్టించడానికే టీడీపీను బీజేపీ ఆడుతున్న నాటకం. ప్రధాన సూత్రధారి టీడీపీని ఎడకుండి చేపిస్తుంది ఏదైతే దేవాలయాల మీద దాడని మొత్తం మంత్రులు వైసీపీ నేతలంతా ముక్తకంఠంతో చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఇటువంటి నీచ సంస్కృతి ఏ రోజు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేయలేదు. ఈరోజు ఇంటి పట్టాల నెపంతో వేల కోట్ల అవినీతి జరుగుతూ ఉంది, ప్రజల ఆగ్రహానికి గురవుతూ ఉన్నారు. ప్రజల దృష్టిని మరల్చడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పద్ధతి ప్రకారం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు హిందూ దేవాలయాల మీద దాడి జరుగుతుంది. ఈయన నిజంగా క్రైస్తవుడైతే నిజమైన క్రైస్తవులకి శాంతి, పరమత సహనం, ఇతర మతాలని గౌరవించేటటువంటి తత్వం ఉంటుంది. ఈయన ఫేక్ క్రిస్టియన్ కాబట్టి హిందూ భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఈరోజు ఈయన వ్యవహార శైలి ఉంది. దీన్ని తిప్పికొట్టడంలో, వ్యతిరేకించడంలో హిందూ భక్తుల వెనకాల చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నిలబడ్డాడు కాబట్టి ఎదురుదాడి జరుగుతుంది తప్ప, ఇది ఖచ్చితంగా ముఖ్యమంత్రి తాడేపల్లి కాంపౌండ్ నుంచి నిర్ణయం జరిగిందని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఈరోజు క్రైస్తవ మతానికి సంబంధించిన డీజీపీ గారు, క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి హోంమంత్రి గారు, ఈరోజు ఇన్వెస్టిగేషన్ అధికారి ఐపీఎస్ సునీల్ కుమార్ గారు కూడా క్రైస్తవులే. అంటే తెలుగుదేశం పార్టీ క్రైస్తవానికి, నిజమైన క్రైస్తవ మతస్థులకి వ్యతిరేకం కాదు, ఫేక్ క్రిస్టియన్ లాంటి ముఖ్యమంత్రి నిర్ణయాలకు వ్యతిరేకం. హిందూ మతాన్ని ఏ రకంగా అయితే తెలుగుదేశం పార్టీ గౌరవిస్తుందో క్రైస్తవ మతాన్ని కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా గౌరవిస్తారు. కానీ ఫేక్ క్రైస్తవుడైనటువంటి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మూకుమ్మడిగా హిందూ దేవాలయాల మీద దాడి జరుగుతుంది కాబట్టి హిందూ మత భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం ఉంది. దేవాలయాల మీద దాడి కానీ లేకపోతే ఏదైతే ప్రతిపక్ష పార్టీ నేతల మీద ఏదైతే లోకేష్ కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు మీద ఏదైతే దుర్భాషలాడితే మంత్రులకి ఆ సీఎం దగ్గర క్రెడిట్ ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలోనే 5-6 మంత్రులు అంటే ఏది పూర్తిగా పని కట్టుకొని ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ మీద నిందలేయడము మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా దేవాలయాలు ఏదైతే మొత్తము ఇప్పటికే ఏపీ ఆంధ్రప్రదేశ్లోనే అనేక దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి. దీనికి ఎలాంటి ఖండించకుండా ముఖ్యమంత్రి సునకానందం పొందుతున్నారని ఏదైతే ప్రతిపక్ష ఏదైతే టీడీపీ రాష్ట్ర ఎస్సీసీల అధ్యక్షుడు ఎంఎస్ రాజు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కూడా రాష్ట్రంలో హిందూ దేవాలయాల మీద దాడులు కానీ అరకట్టకపోతే కన్నా దీని మీద మరింత ప్రజల్లోకి తీసుకెళ్లిపోయి ఎండగట్టే ప్రయత్నం చేస్తామంటారు. కెమెరామెన్ వినోద్ కుమార్.